నమస్తే, వెల్కమ్ టు పీవీబీ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అర్హులందరికీ సంక్షేమ పథకాలు, నవరత్నాలు, పేదలకు వరం, ఎమ్మెల్యే శ్రీదేవమ్మ వెల్లడి. పోరుమామిళ్ల మండలంలోని కొరపాటిపల్లి గ్రామ పంచాయతీలో జగనన్న సురక్ష కార్యక్రమం. పెద్దాపురం సినిమా సెంటర్లోని హోటల్లో గ్యాస్ లీక్ తో చెలరేగిన మంటలు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ తెలిపారు. సోమవారం సాయంత్రం లింగాని వద్దొడ్డి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీదేవమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ జిల్లా సుంకన్న, స్థానిక వైసీపీ నాయకులు గిడ్డయ్య, రామాంజనేయులు, మధుల ఆధ్వర్యంలో ప్రజల మేళతాళాలు, బాణసంచాలు పేల్చుతూ ఘనస్వాగతం పలికి గజమాలతో ఎమ్మెల్యే శ్రీదేవమ్మను సత్కరించారు. ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ఇంటికి వెళ్లి నవరత్నాల పథకాలను వివరించారు. గ్రామంలోని అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా గ్రామస్తులు ఎమ్మెల్యే శ్రీదేవమ్మకు తెలిపారు. ఎమ్మెల్యే శ్రీదేవమ్మ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని జగనన్న అమలు చేశారని తెలియజేశారు. అందువల్ల మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులు, సచివాలయ కార్యదర్శి వెంకటేశ్వర్లు, వీఆర్ఓ భార్గవ్, మాజీ జడ్పీటీసీ జగన్నాథ్ రెడ్డి, సహకార సంఘం అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మండల వైసీపీ కన్వీనర్ జుట్టా నగేష్ యాదవ్, వైఎస్ఆర్సీపీ నాయకులు మున్రెడ్డి, ఈశ్వర్రెడ్డి, రామకృష్ణ, నునసారాళ్ల గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఉప జిల్లా పోరుమామిళ్ల మండలం కొరపాటిపల్లి గ్రామ పంచాయతీలోని సచివాలయం నందు జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, జడ్పీటీసీ ముత్యాల ప్రసాద్, మండల ఉపాధ్యక్షులు సి భాష, రాజశేఖర్, ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, సర్పంచ్ కాశీ లక్ష్మిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 98% పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. గతంలో తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టి కేవలం తెలుగుదేశం పార్టీ వారికి మాత్రమే, వారి సానుభూతి పరులకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పెన్షన్లు ఇచ్చారన్నారు. వచ్చే 2024లో జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఈ సంక్షేమ పథకాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందని, లేకపోతే ఇవన్నీ ఉండవని, వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన కోరారు. జగనన్న 2019కి ముందు ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీలకి కూడా 98% పూర్తి చేసినటువంటి ఘనత జగనన్నది. ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగనన్న చేంజ్ చేశారు, పవన్ కళ్యాణ్ పార్టీ కానీ అపోజిషన్ వాళ్ళందరూ అంటూ ఉంటే, మీకు తెలుసు ఆయన వచ్చినాక ఏం చేసింది ప్రజలందరికీ కూడా. మరి జగనన్న వచ్చిన తర్వాత ఏం చేయలేదు అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ప్రజలకు సంబంధించి 75% అర్హత కలిగిన ప్రతి మహిళకు, ప్రతి కుటుంబానికి మీరు అప్లికేషన్ పెట్టకుండా, ఆఫీసు చుట్టూ తిరగకుండా, లంచాలు ఇవ్వకుండా డైరెక్ట్గా మీ అకౌంట్లోనే డబ్బులు పడతా ఉన్నాయి. ఇది వాస్తవమా కాదా అమ్మా చెప్పండి. మీరేమైనా లంచాలు ఇచ్చారా? ఎవరికైనా అప్లికేషన్ పెట్టారా? మీరు ఎవరికైనా ఆఫీసు చుట్టూ తిరిగారా? మీ సమాచారాన్ని తీసుకొని మీ డైరెక్ట్గా మీ అకౌంట్లో డబ్బులు వేస్తా ఉంటే, ప్రజలకు సంబంధించినటువంటి డేటా అంతా చోరీ చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే మీ విషయాలు తెలిసినప్పుడు డైరెక్ట్గా మీ దాంట్లోనే వచ్చి డబ్బులు పడతాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజ్యాంగేతర శక్తిగా జన్మభూమి కమిటీ పెట్టి
ఆ రోజు మేము ప్రజాప్రతినిధులు ఉన్నా కూడా మా చేతుల్లో ఏమీ లేదు కేవలం తెలుగుదేశం పార్టీ రైతులకు సున్నా వడ్డీ మహిళలకు డాక్టర్ మహిళలకు సున్నా వడ్డీ ఇచ్చి మీ ఒకప్పుడు డాక్టర్ సంఘాలకు 1 లక్ష 2 లక్షలే లోన్ ఇచ్చేది ఈ రోజు 10 లక్షల పైగా కూడా లోన్లు ఇవ్వడం జరుగుతుంది బ్యాంకర్స్ మొన్ననే ఈ మధ్య బద్దలలో కూడా డాక్టర్ సంఘాలకు సంబంధించి ఒక సూపర్ మార్కెట్ కూడా మా చేతుల ద్వారా మేము ఓపెన్ చేయడం కూడా జరిగింది అంటే మహిళలు ఎప్పుడైతే బాగా కష్టపడి పని చేస్తారు వారికి వేరే అలవాట్లు ఉండవు కాబట్టి ఆ కుటుంబం బాగుపడుతుందని జగనన్న ఒక నమ్మకంతో మహిళలకే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది మీరు గుర్తుంచుకోవాలి తప్పకుండా ఈరోజు జగనన్న ఒకటే చెప్తున్నాడు నేను ఒకటి పైన ఉన్న దేవుడిని నమ్ముతాను రెండవది నేను సహాయం చేసినటువంటి ప్రజలను నమ్ముతానని చెప్తున్నాడు ఈ పొత్తు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు రేపొద్దున 5000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటాడు బస్సు టికెట్ ఆడవాళ్ళందరికీ ఉచితంగా అంటాడు ఏం అడిగినా కూడా అన్ని కూడా ఇస్తానంటాడు కానీ ఏమీ ఇవ్వలేదు ఇవ్వలేదని చెప్తున్న కారణం 2014 నుంచి 19 వరకు ఆయన చేసింది మనకు తెలుసు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు రుణమాఫీ అన్నాడు మరి బంగారు బ్యాంకులో వెళ్ళి తీసేస్తామని అన్నాడు ఇట్లా చెప్పుకుంటా పోతే 660 హామీలు ఇచ్చారు ఏమన్నా ఒక్కడన్నా పూర్తి చేశారా మీరు చూశారు కానీ లాస్ట్ స్టేజ్ కాబట్టి ఎన్ని అబద్ధాలైనా చెప్తారు ఎన్ని అయినా మోసాలు చేస్తారు కానీ ఒక్క పొరపాటు మనం చేస్తే మాత్రం 5 ఏళ్ళు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కుమారునిగా జనం మెచ్చిన నాయకునిగా జగనన్న ఈరోజు ప్రజల ఆదరాభిమానాలు తండ్రిలాగా ఆయన చూరగా ఉన్నాడు ఆయన ఆశయం కూడా తన తల్లి చనిపోతే ఎంత మంది చనిపోయారో మీకు అందరికీ తెలుసు ఆ 3 రోజులు కూడా ఎవరు కూడా భోజనాలు కూడా చేయ పెద్దపురం సినిమా సెంటర్లో ఒక హోటల్లో గ్యాస్ సిలిండర్ నుండి గ్యాస్ లీక్ అవడంతో మంటలు చెలరగాయి. హోటల్లో వంటలు చేయడానికి సిద్ధం చేస్తూ స్టవ్ వెలిగించడంతో ఒక్కసారిగా సిలిండర్ నుండి గ్యాస్ లీక్ అయ్యాయి, మంటలు వ్యాపించాయి. వెంటనే హోటల్ యాజమాన్యంతో పాటు చుట్టుపక్కల వారు భయపడి పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. అయితే ప్రమాదంలో ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లేదని, కానీ మంటలు వ్యాపించిన ప్రాంతానికి సమీపాన మరికొన్ని గ్యాస్ సిలిండర్ ఉండడంతో మంటలు వ్యాపించి అవి పేలిపోతాయని అంతా భయభ్రాంతులు గురయ్యారు. కానీ అగ్నిమాపక సిబ్బంది మంటలు మరింత వ్యాపించకుండా చాకచక్యంగా వాటిని అక్కడి నుండి తొలగించడంతో పాటు మంటలను అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పైరైనా లాస్ట్ అవుతుంది అన్న, దూరంగా ఉన్నాం మంచి
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు పెద్దపీట వేస్తామన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మారావు సుబ్బారెడ్డి, రాష్ట్ర కన్వీనర్ వై నాగేశ్వరరావు యాదవ్, మండల టీడీపీ అధ్యక్షులు గండికోట రామసుబ్బయ్య వారు మాట్లాడారు. వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం మనం ఎన్నుకున్నది రాష్ట్ర అభివృద్ధి కోసమా లేక ప్రతిపక్షాలపై దాడులు చేయడానికా, ఒకసారి ప్రజలే ఆలోచించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కుంటిపడేశారన్నారు. రాష్ట్ర అభివృద్ధిని 10 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇసుక, ల్యాండ్ మాఫియా, విచ్చలవిడిగా రాష్ట్రంలో యథేచ్ఛగా భయం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో చేస్తున్నారన్నారు. వైసీపీ రాష్ట్ర ప్రభుత్వ నాయకులు ప్రజలకు ఇవ్వాల్సిన సొమ్మును దోచుకుని దాచుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ వైసీపీ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. తిరిగి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆడబిడ్డ నిధి నుంచి 18 ఏళ్ల నిండిన ప్రతి స్త్రీకి నెలకు 15,500 దీపం పేరుతో ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారిని అన్ని విధాల అండా, 20 లక్షల మంది యువతులకు ఉపాధి, నిరుద్యోగులకు యువగలం నిధి నుంచి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి, ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం. తెలుగుదేశం పార్టీ గద్దెదిగిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు 650 రూపాయలు ఉండేది. ఈరోజు 1,400 రూపాయలు గ్యాస్ ఇవ్వాలి. లేడీస్ ఆడవాళ్ళ బాధలు తెలుసుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తే దాదాపు పేదవాళ్ళకి 3 సిలిండర్లు అయితే 4 సిలిండర్లు సంవత్సరంలో దొరుకుతాయి. చిన్న చిన్న 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చినప్పుడు మీరు పెద్ద దాదాపు భారం తగ్గిపోతుందనే ఉద్దేశం కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు ఈ పథకం కూడా ముందుకు తీసుకుపోయే పరిస్థితిలో తెలియజేయాలని చెప్తాను. మీరందరూ కూడా ఈ పథకం గురించి చాలా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క మహిళలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మేము చాలా ఊళ్ళకి సంవత్సరం నుంచి తిరుగుతూ ఉంటే బయట ప్రతి ఒక్కరు కూడా ఈఎంఆర్ గ్యాస్ పెట్టుకోవాలంటే గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయని చెప్పేస్తున్నారు. రొట్టెలు చేస్తున్నారు, రొట్టెలు కూడా ఈఎంఆర్ బయట రొట్టెలు పెట్టుకొని చేస్తున్నారు అంటే గ్యాస్ పెరిగిందన్న ఏరియాలో కట్టెలు పెట్టుకొని చేసుకుంటున్నారు. ఈ సంస్కృతి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది పోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బయట రెండు పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి పోకూడదు, రాకూడదు అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలా ఆడవాళ్ళకి అని చెప్పిన ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇంటికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని కూడా తీసుకొచ్చినటువంటి చేస్తున్నాడు. అదేవిధంగా మనము ఇక్కడ జిల్లాలో ఎక్కడ జరిగినా కూడా మీ ఆడవాళ్ళ కోసం అమ్మ బస్సు సౌకర్యం ఉచితం. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో మేము చూడాలనుకుంటాం. టెంపుల్ పోవాలంటే ఈ ప్రభావం ఉంది చూడా. మేము శ్రీశైలం పోవాలనుకుంటాం. శ్రీశైలం పోవాలనుకుంటే ఇంట్లో నీ కొడుకు డబ్బులు ఇచ్చేయడం లేదా ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా. అవన్నీ లేకుండా మీ పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే ఇట్లా అమ్మగారికి, వాళ్ళకి, ఆడవాళ్ళకి, పిల్లలకి శ్రీశైలం పోవాలలో మరి ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో వాళ్ళకి సంవత్సరానికి 20,000 రూపాయల వరకు వాళ్ళ ఖాతాలో వేయడం, గిట్టుబాటు ధరలు కల్పించడం, యువతకు ముఖ్యంగా మనం చదివించుకొని చాలా ఇబ్బందికరంగా ప్రతి జిల్లాలో కానీ ప్రతి రాష్ట్రంలో కానీ ఎక్కడికక్కడ ఉద్యోగ కల్పన లేకుండా పోయింది. మరి ఖచ్చితంగా మరి ఉద్యోగం చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం ఇప్పించడం, లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇవ్వడం, మరి ఇవన్నిటినీ రాష్ట్రం బాగుపడాలంటే వీటిలో చాలా ముఖ్యమైన అంశాలని మేనిఫెస్టోలో వివరించడం జరిగింది. మరి దీన్ని మనం ప్రతి ఇంటింటికి తెలియజేసి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రతి ఒక్కరం కంకణం కట్టుకొని సైనికుల్లాగా పనిచేయాల్సిన ఆవశ్యకత
మన పైన ఎంతైనా ఉందని తెలియజేయడానికే ఈ కార్యక్రమం నిమిత్తం ఇక్కడికి పెద్దలు గౌరవనీయులు మరి మన నియోజకవర్గం ఇన్ఛార్జి మరి అభ్యర్థి గారు సుబ్బారెడ్డి గారికి రావడం జరిగింది. వారికి అట్లాగే మండల స్థాయి నాయకులకు మరి జిల్లా స్థాయి నాయకులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞత నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరం పాలు పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షంలో మనం ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. మరి అధికార పార్టీ నాయకులంతా మరి వాళ్ళ యొక్క ఆలోచనంతా అధికారులందరిని ఉపయోగించుకొని మరి ఇక్కడ ఓటర్ వెరిఫికేషన్లో కానీ మరి అట్లాగే దొంగ ఓట్లు ఎక్కించుకోవడానికి కానీ మరి అట్లాగే మన ఓట్లని తీసివేయడానికి కానీ చాలా అవకాశం. హైదరాబాద్ పాతబస్తీలో కురిసిన భారీ వర్షానికి చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని చాంద్రాయణగుట్ట, అలియాబాద్, లక్ష్మీనగర్, శివగంగానగర్, క్షత్రియనగర్, అచ్చయనగర్, అయోధ్యనగర్, హనుమన్నగర్, పటేల్నగర్, ఉప్పుగూడ, శివాజీనగర్, సాయిబాబానగర్, పార్వతీనగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ వర్షపు నీటితో జలమయమయ్యాయి. వీటికి తోడుగా డ్రైనేజ్ పొంగి పొర్లుతుండటంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు స్పందించి నాళాలను మట్టిలో తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. భువనగిరిలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి కాంగ్రెస్ శ్రేణులు. ఇన్నాళ్లు బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్గా ఉంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అసత్య ఆరోపణలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీశ్వర రెడ్డి ఏజెంట్గా గత 8 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉండి టీఆర్ఎస్ పార్టీ కోవర్ట్గా పనిచేసిన తప్ప కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఏనాడు కూడా కుంభం అనిల్ కుమార్ రెడ్డి పనిచేసిన తాలూకా ఈ ప్రాంతంలో లేదు. ఎప్పుడైనా ఏ ఎన్నికలు వచ్చినా రేవంత్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు జగదీశ్వర రెడ్డి గారితో, పైలశేఖర్ రెడ్డితో కుమ్మక్కై ఓడిపోయే క్యాండిడేట్లకు పార్టీ టికెట్లు కానీ ఓడిపోయే క్యాండిడేట్లకు పార్టీ పదవులను కట్టబెట్టిన తప్ప నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు కానీ టికెట్లు కానీ ఇవ్వని చరిత్ర కుంభం అనిల్ కుమార్ రెడ్డి. కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఉన్నా లేకపోతే గత 20-30 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు 1999 నుండి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి ఆలేరు భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తి కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి. అలాంటి కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారిపై భద్రం పెట్టి నువ్వు పోవడం చిక్కుచేటు, ఇప్పటికైనా నువ్వు బుద్ధిమైన మాటలు మానుకోవాలని అనిల్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో సర్పంచ్ సూతి వీరకృష్ణ ప్రసాద్ అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్. స్థానికులు ఆయనకి ఘనస్వాగతం పలికారు. సర్పంచ్ సూతి వీరకృష్ణ ప్రసాద్, కోఆప్షన్ మెంబర్ పసల నాగేశ్వర ఆధ్వర్యంలో మహిళలు ఎమ్మెల్యే పర్వతిని గజమాలతో సత్కరించారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరొకసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డినే గెలిపించుకోవాలన్నారు. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం స్థాపనకై గ్రామ సచివాలయం వాలంటరీ వ్యవస్థలు తీసుకొస్తే కొన్ని పార్టీలు వారిపై దుష్ప్రచారాలు చేయటం సిగ్గుచేటన్నారు. సర్పంచ్ సూతి ప్రసాద్ మాట్లాడుతూ, సర్పంచ్గా నాకు అవకాశం ఇప్పించినందుకు ఎమ్మెల్యేకి ప్రజలకి తాను రుణపడి ఉంటానని, ఆయన అడుగుజాడల్లో జీవితాంతం నడుచుకుంటానని భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అడప పార్థసారథి, వైస్ ఎంపీ చిక్కాల రాజ్యలక్ష్మీ లక్ష్మణరావు, జడ్పీటీసీ నీర్కొండ రామకుమారి సత్యనారాయణ, ఏలేశ్వర నగర పంచాయతీ చైర్మన్ ఆలమండ సత్యవతి చలమయ్య, ఎంఆర్ఓ జి చిన్నారావు, ఎంపీడీఓ ఎం ప్రేమ్సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, అనే దగ్గరుండు. ఒకటే చెప్తాను, ఎప్పుడు కూడా నా చేతుల మీద వేళ్లను 214 పట్టాలు ఇవ్వడం జరిగింది, ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. నా చేతుల మీద అంటే నాకు ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే కాలనీ కూడా ఇవ్వడం జరుగుతుంది, కొద్ది కొద్దిగా అందరికీ కూడా వస్తాయి. అలాగే కొన్ని పట్టాలు కూడా ఎగస్ట్రా నెంబర్లు వచ్చాయి కదా, సైట్లు రాలేదు వాళ్ళు కూడా ఇస్తారని చెప్పాను. అలాగే మన గ్రామ ప్రజలు ఏ అవసరం వచ్చే సరే ఎప్పుడు కూడా నేను ముందుంటానని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లో కొనసాగినా ఎక్కడ కొనసాగినా సరే నేను ఎప్పుడు కూడా కోరుకుంటుంది ఒకటే, మన ఎమ్మెల్యే గారు కింద ఒక కార్యకర్తగా పనిచేస్తే ఆ ఎంకరభావం తెలిసిన అదృష్టం ఉండదని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. ఏంటంటే నా వయసులో ఈ వయసులో కూడా నేను ఈ స్థాయికి నిలబెట్టానంటే ఈ గ్రామంలో ఎప్పుడు కూడా నా చిన్నప్పటి నుంచి కూడా దేన్ని ఎవరిని ఏది ఆదరించి నేను ముందుకెళ్ళలేదు. నా తల్లిదండ్రులు అభిజాలు నడిచిన తప్ప ఈ గ్రామంలో ఎవరు ఏ నాయకుడు ఎవరితో కూడా కలిసి ఎవరో కూడా నాకు సహాయం చేసిన దాకా నాకు ప్రశ్నించి కూడా లేవు. నేను కష్టపడిన సభాసత్తుగా నేను రావడం జరిగింది. అలాగే నాకు తల్లిదండ్రి అయిన మన ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని రుణపడి ఆ భగవంతుడు కూడా ఇప్పుడు ఒకటే కోరుకుంటాను, ఆయన కింద ఒక చిన్న కార్యకర్తగా పనిచేస్తే చాలన్న జీవితం అంతా అని చెప్పడం జరుగుతుంది. కానీ సమన్వయంగా చాలా టైం అయిపోయింది కాబట్టి పాపం వరుస నుంచి పొద్దున్న 10 గంటలకు వచ్చి మీరు అందరూ వెయిట్ చేశారు కాబట్టి చాలా ధన్యవాదాలు కూడా ఎమ్మెల్యేని మాట్లాడమని. ఈ ఏడాది 41వ గణపతి నవరాత్రుల సందర్భంగా భోగి గణపతి పీఠంలో నామాల కాగితపు గుజ్జుతో గణపతి ఉత్సవ విగ్రహం తయారు చేస్తున్నామని పీఠం ఉపాసకులు దాసర్లపూడి రమణరాజు తెలిపారు. ఓం గణపతి అయిన మహా పేరును ప్రత్యేకంగా 100 కోట్ల నామాల మేరకు రాయించి ఆ కాగితపు గుజ్జుతో భోగి గణపతి ఉత్సవ విగ్రహం తయారు చేయడం జరుగుతుందన్నారు. గణేష ఆరాధకులు కాగితాలపై నామాలను రాసి పీఠంలో అందించవచ్చని తెలిపారు. సోమవారం ఉదయం మహానైవేద్యాలతో 16వ వార్షికోత్సవ 790వ సహస్రనామ పారాయణ పంచామృతాభిషేకం జరిగింది. మహిళలు రాసిన కోటి నామాల ప్రతులను స్వీకరించారు. శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రణమ్యసి సాదేవం గౌరి పుత్రం వినాయకం భక్తవాసుతునిచ్చు మాష్టామాభిధియే ప్రథమం భక్తదును జీగదం దుందుజిగం ఉపయోగిష్టమిందక్షం గజోక్తదుగం లంబోదరం పదమదశ విడమేజ సప్తం విగ్రాంకో ప్రమన్నం దుదాష్టమం నవమం బాలచంద్రం దశమతు వినాయకం ఏకాదశం గాంక గజనం దోసతి సందర్భంగా ప్రత్యేకించి గణపతి ఆరాధకులతో ఓం గం గణపతియే నమః అనేటువంటి నామాన్ని తెల్ల కాగితాల మీద వ్రాయించి ఆ యొక్క కాగితపు గుజ్జుతోటి
గణపతి ఉత్సవ విగ్రహాన్ని చేయించి ఈ యొక్క నవరాత్రుల్లో పూజా కార్యక్రమాలు చేయనటువంటి సత్సంకల్పం చేయడం జరిగింది. ఈ మేరకు 100 కోట్ల నామాలు వ్రాయించేటువంటి విధంగా ఓం గం గణపతియే నమః, మీ ఇంటిలో తెల్ల కాగితం దుస్తులు తెల్ల కాగితం మీద ఓం గం గణపతియే నమః అని నామాన్ని ఆ కాగితం మీద ఎన్నిసార్లు వ్రాయగలిగితే అన్నిసార్లు కూడా వ్రాసి ఆ కాగితాల్ని తీసుకొచ్చి ఈ యొక్క భోగి గణపతి పీఠంలో అమ్మజేసినట్లయితే ఇటువంటి కాగితపు ప్రతులన్నింటినీ కూడా సేకరించి వాటి గుజ్జుతోటి గణపతి ఉత్సవ విగ్రహాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఈ యొక్క భోగి గణపతి ఉత్సవ విగ్రహాన్ని ఈ యొక్క పీఠంలో జరిగేటువంటి ప్రతి ఒక్క ఆరాధన పూజా కార్యక్రమాల్లో కూడా ఈ యొక్క స్వామి ఆరాధన చేయగలిగేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ భాగ్యాన్ని అందరూ కూడా ఓం గం గణపతియే నమః అనేటువంటి నామాన్ని తెల్ల కాగితాల మీద వ్రాసి వాటిని మాకు అందజేసేటువంటి కార్యక్రమం ద్వారా అందరూ కూడా భాగ్యవంతులు కావాలని భోగి గణపతి పీఠం కోరుకుంటోంది. ఓం గం గణపతియే నమః. ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్, నమస్తే.